నమస్తే అండి, నేను పశ్చిమ గోదావరి జిల్లా కాపునాడు అధ్యక్షుడిని. ఈరోజు ముద్రగడ పద్మనాభం అలాగే సుకుమారెడ్డి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అయ్యా సుకుమారెడ్డి గారు, మీరు సుమారుగా 30 సంవత్సరాల పైనే కాపు ఉద్యమంలో ఉన్నారు. ఏ రోజైనా ఎప్పుడైనా ఏ ఒక్క కాపుకైనా కష్టం వస్తే మీరు ఏదైనా ఆదుకున్నారా, ఉపకారం చేశారా? లేదు కదా మీ ఉద్యమంలోనే. తర్వాత మీరు ఒకటి చేశారు, ఒకటి మాత్రం బాగా చేసుకున్నారు. ఏంటి తెలుసా? ప్రజలు తెలవకపోవచ్చేమో చాలామందికి, మీరు మీ భార్య తలుపులు వేసుకుని రివాల్వర్ వేసుకుని కూర్చున్నారు. అది లోకాన్ని తెలవలేదేమో సార్, కానీ మీ కరెంటు బిల్లు మాఫీ చేసుకోవటం కోసం, అవునా కాదా? మీ పద్మనాభ థియేటర్కి, మీ సాయి మిల్కి, మీ రైస్ మిల్కి 3 లక్షలు సుమారు కరెంటు బిల్లు వస్తే అప్పుడు ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసి ఈ బిల్లు మీరు రద్దు చేయకపోతే నేను రివాల్వర్ వేసుకుని కాల్సిన చచ్చిపోతానని చెప్పి తలుపేసి కూర్చున్నారు, అవునా కాదా? దీని సమాధానం చెప్పండి. ఆ ప్రభుత్వం దిగొచ్చి ప్రజల డబ్బుతో మీ కరెంటు బిల్లు, మీ రైస్ బిల్లు, మీ థియేటర్ బిల్లు మాఫీ చేస్తే అప్పుడు మీరు తలుపులు తీసుకుని బయటకు వచ్చారు, అవునా కాదా? చెప్పండి దీని సమాధానం. తర్వాత ఇంకోటి ఏంటి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో మాట్లాడుతున్నారు. మీరు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగావు, ఎక్కడ పోటీ చేస్తున్నావు, ఏదో మాట్లాడుతున్నారు. మీది రాజ్యాంగ, మీది రాజకీయ కుటుంబం అని చెప్పుకుంటున్నారు కదా, మీ తాతల మీ తండ్రుల దగ్గర నుంచి. అంటే మీకు రాజ్యాంగం తెలుదా? అరే మీకు అసలు రాజ్యాంగం తెలుదా? మీకు మంత్రి కూడా చేసావు కదా, నీకు ఆ మాత్రం జ్ఞానం కూడా లేదా నీకు? అంటే సోనియా గాంధీ ఏ దేశంలో పుట్టింది, ఎక్కడ పోటీ చేసి ఎంపీ అయింది? రాహుల్ గాంధీ ఎక్కడ పుట్టాడు, ఎక్కడ ఎంపీ అవుతున్నాడు? మోడీ గారు గుజరాత్లో పుట్టి ఉత్తరప్రదేశ్లో పోటీ చేసి ఎంపీ అవుతున్నారా లేదా? నారా చంద్రబాబు నాయుడు ఎక్కడ పుట్టి ఎక్కడ పోటీ చేసి సీఎం అయ్యాడు? అంటే ఈ మాత్రం రాజకీయ పరిజ్ఞానం కూడా లేదు నీకు. ఒక పేటీఎం కుక్కల కంటే దారుణంగా మాట్లాడుతున్నావు. ఈ పేటీఎం కుక్కలందరికీ పెద్ద కుక్క నువ్వు, అవునా కదా? ఒప్పుకో నువ్వు ఇది. మళ్ళీ ఏంటి బాగుతున్నావు? పవన్ కళ్యాణ్ గారు బ్లేడ్ బ్యాచీకి నాయకత్వం వస్తున్నారా? కోడికత్తి బ్యాచీకి, గొడ్డల బ్యాచీకి, గంజాయి బ్యాచీకి, ట్రైన్ తగలబెట్టిన బ్యాచీకి నాయకత్వం వహించి సన్నాసి ఇవ్వటరా? నువ్వు కాదా, నువ్వు కాదా చెప్పు. ట్రైన్ తగలబెట్టి కాపులు జీవితాలు నాశనం చేసిన ఎదవ ఎవడో నువ్వు కాదా? కాపు యువత జీవితాలు నాశనం చేసిన ఎదవ నువ్వు కాదా? ట్రైన్ తగలబెట్టి నీ నాయకత్వంలో కాదా? ట్రైన్ తగలబెట్టినాడు నువ్వు కదా, నీ నాయకత్వంలో తగలబెట్టలేదా ట్రైను? మళ్ళీ ఏంటి అవుతున్నావు? పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం నుంచి తరంతరం కొట్టాలా? అరే సన్నసి, ఈరోజు ఈసారి ఉద్యమం చెప్పి రోడ్డు మీదకి రా. కాపులు చెప్పులు తీసి తరుగుతారని కొడతారు నేను ఈసారి. పోయే టైంలో కాటి కాలు చాచి కాలు చాచి కూర్చున్నావు, ఈ టైంలో నీకెందుకు ఈ పోయే కాలం? డబ్బుల కోసం ఎందుకు ఈ దిగజారుతాను నువ్వు? ఎన్నాళ్ళు బతుకుతావు? మా బతికితే ఎన్ని రోజులు బతుకుతావు నువ్వు? ఇంకా పోయే ముందు కూడా సరిగ్గా బతకలేవా? పోయే ముందు కూడా దౌరంగా ఉండలేవా? సన్నసి, ఇంకోటి పవన్ కళ్యాణ్ గారిని జోడించకపోతే రెడ్డి అని పేరు మార్చుకుంటావు. నువ్వు మార్చుకునేదేంటి? మేమే ఎప్పుడు మార్చేసాం నీ పేరు ఉప్మా రెడ్డి అని? నీకు అంత మార్చుకోవాలని కుతూహలంగా ఉంటే వాళ్ళకు ఊడికి చేయాలని కుతూహలం మార్చుకో. అసలు నువ్వు మా జాతి విడు కాదని మేము ఎప్పుడో లెక్కేసాం. నిన్ను జాతి ద్రోహి నువ్వు సన్నాసి. సన్నాసి మాటలు మాట్లాడితే చెప్పించుకోండి ఇద్దరు కాపులు చెప్తున్నాను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఇప్పటికైనా నీ కొడుకు భవిష్యత్తు అయినా బాగుంటుంది ఈసారి. అది కూడా నాశనం చేయకు, నీ కొడుకు భవిష్యత్తును కూడా నాశనం చేయకు నువ్వు. అర్థమైందా సన్నాసి? సన్నాసి మాటలు మాట్లాడు.